విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నేటి నుంచి కువైట్ కు నేరుగా విమాన సర్వీస్ ను ప్రారంభించింది ఎయిర్ ఇండియా. అయితే మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాలకు ఫ్లైట్ అని టికెట్ పై టైం ముద్రించినా కూడా ఆ సమయానికంటే చాలా ముందుగానే విమానం కువైట్ కు బయలుదేరింది. దీంతో 11 మంది ప్రయాణికులు వెనుదిరిగారు. గన్నవరం నుంచి మొత్తం 85 మంది ప్రయాణికులు కువైట్ కు టికెట్ బుక్ చేసుకోగా 67 మంది మాత్రమే కువైట్ కు వెళ్లారు. దీంతో మిగిలిన ప్రయాణికులందరూ కూడా ఫైర్ అవుతున్నారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇవాల్ట్ నుంచి కువైట్ కు నేరుగా విమాన సర్వీస్ ను ప్రారంభించింది ఎయిర్ ఇండియా. అయితే మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాలకు ఫ్లైట్ అని ఆ టికెట్ పై టైం ముద్రించినా కూడా ఆ సమయానికంటే చాలా ముందుగానే విమానం కువైట్ కు బయలుదేరింది. దీంతో 11 మంది ప్రయాణికులు వెనుదిరిగారు. గన్నవరం నుంచి మొత్తం 85 మంది ప్రయాణికులు కువైట్ కు టికెట్ బుక్ చేసుకోగా 67 మంది మాత్రమే కువైట్ కు వెళ్లారు. దీంతో మిగిలిన ప్రయాణికులు ప్రస్తుతం కోపం చూపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, థ్యాంక్ యూ నల్లి. ఏదైతే తొలి రోజే కువైట్కి వెళ్ళేటువంటి ప్రయాణికులకి చేదు అనుభవం ఎదురైందని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుండి కూడా ప్రతి బుధవారం 28 వరకు ప్రతి బుధవారం ఎయిర్ ఇండియా గన్నవరం నుండి కువైట్కు ఈ విమాన సర్వీస్ని అయితే ప్రారంభించిన పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. టికెట్లో 1 గంట 10 నిమిషాలు అంటూ కూడా ప్రయాణికులందరికీ కూడా ఇక్కడ టైం కేటాయించిన పరిస్థితి. అయితే ఉదయం 9 గంటల 47 నిమిషాలకే ఫ్లైట్ వెళ్ళిపోవడంతో ఇక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం 85 మంది ప్రయాణికులు కువైట్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ ఉదయం 67 మంది మాత్రమే ఇన్ టైంలో, అంటే 9 గంటలకు చేరుకోవడంతో 67 మంది మాత్రమే వెళ్ళారు. మిగిలిన 18 మంది ప్రయాణికులంతా కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి. ఎందుకంటే 1 గంట 10 నిమిషాలకు టైం ఇవ్వడంతో ఉదయం 11 గంటల నుండి వీళ్ళు వచ్చి చూసేటప్పటికీ అప్పటికే ఫ్లైట్ వెళ్ళిపోయిందంటూ ఎయిర్ ఇండియా సిబ్బంది అంతా కూడా వీరికి సమాధానం ఇచ్చారు. దీంతో ఒకసారిగా కూడా ప్రయాణికులందరూ కూడా ఆందోళనకు గురైన పరిస్థితి. ఎందుకంటే కువైట్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా దాదాపు ఈ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి నుండి అక్కడ పనులు చేసుకునేందుకు వెళ్తూ ఉంటారు. ఈ సమయంలో ఇప్పటికే అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది, అంటే ఈ రోజు వస్తాం లేదంటే సరైన సమయంలో వస్తామంటూ కూడా అక్కడ వారికి తెలుపుతూ ఉంటారన్నమాట. దానికి సంబంధించి ముందుగానే వీళ్ళందరూ టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే ఎయిర్ ఇండియా అంటే గత 6 నెలల క్రితం వరకు అయితే ఇక్కడ నుండి కువైట్కి సర్వీసులు ఉండేవి. 6 నెలల నుండి కూడా నిలిచిపోవడంతో ఈ రోజు నుండి ఎయిర్ ఇండియా కూడా మళ్ళీ స్టార్ట్ చేసిన పరిస్థితి. అయితే తొలి రోజే ఇక్కడ ప్రయాణికులందరికీ కూడా పూర్తి స్థాయిలో చేదు ఎదురైతే అనుభవం ఎదురైంది. ఇక్కడ ఎయిర్ ఇండియా ఎక్కడైతే ఉంటుందో ఆ సిబ్బంది దగ్గరికి చేరుకుని ఇక్కడ ప్రయాణికులందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎందుకంటే తమ భవిష్యత్తు సంబంధించి విషయం, మీరు తప్పు చేసినప్పటికీ ఇప్పటికే రిఫండ్ ఇస్తామంటూ వాళ్ళు సమాధానం చెబుతున్నప్పటికీ కూడా మాకు జీవితాలతో ఆధారపడుకున్న ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళందరూ కూడా ఎయిర్ ఇండియా సిబ్బందిని అయితే క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు ఎయిర్ ఇండియా సిబ్బందిని కూడా ఇక్కడ ప్రయాణికులు క్వశ్చన్ చేస్తున్నారు. కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడతాం. మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు? ఇప్పుడు వెళ్ళాల్సి ఉంది. 10 డేస్ బిఫోర్ బుక్ చేసుకున్నాను. 10 డేస్ బుక్ చేసుకుంటే మాకు ఏం ప్రశ్న లేదండి. చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ వచ్చే చూస్తే మనకు 1 టన్కే ఇక్కడ అక్కడి నుంచి బయలుదేరాలి. కానీ వీళ్ళు అడిగిన వీళ్ళు ఏం చెప్తున్నారంటే సమాధానం 9-10 నిమిషాలకు బయలుదేరిపోతుందని చెప్తున్నారు. కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. అంత దూరం నుంచి వచ్చేప్పుడు ఎలాగా మా ప్రయాణం అని మేము ఆలోచిస్తున్నాం. టైం అండి, 1 గంట 10 నిమిషాలు ఇక్కడ బయలుదేరుతుంది. అంటే రిఫండ్ ఇస్తా ఉంటున్నారు కదా వాళ్ళు చెప్తున్నారు. ఏం సమాధానం రెస్పాన్స్ లేదని వెయిట్ చేయమని అంటున్నారు. అది కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడు. మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు? మేము 5 డేస్ బ్యాక్ బుక్ చేసుకున్నాం అండి. ఈరోజు 1 టన్కి ఇచ్చారు మాకు ఫ్లైట్ టికెట్. అది అది అని మేము ఆల్రెడీ 10కి వచ్చామండి. ఇక్కడికి 10కి వచ్చేసరికి 9:30, 9:45 కల్లా బండి అది ఫ్లైట్ వెళ్ళిపోయిందని చెప్పారు వీళ్ళు. ఏంటంటే ఇంటిమేషన్ చేసాం మేము, ఆల్రెడీ మెయిల్ పంపించాం మేము అంటున్నారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళంటే మెయిల్ చూస్తారు, చదువుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు మెయిల్ చూస్తారా? టికెట్ టైము ఏ టైంకి అయితే ఉందో ఇది మాదేనండి టికెట్. ఇది 4 టికెట్లు ఉన్నాయండి ఇందులో. ఇందులో 130 కన్నా ఇచ్చారు. ఇప్పుడు ఇందులో సపోజ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఈ టైమే చూస్తారు తప్ప మెయిల్ చూసుకొని మెసేజ్ వచ్చిందా లేదా అని చూసుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు టైం ఎన్నింటికనే 1:10, 1 ఇచ్చారు టైము. ఏదో 2 గంటల ముందే వెళ్దామని చెప్పి అనుకుంటారు తప్ప మెసేజ్లు చూసుకుందాం, మెయిల్ చూసుకుందాం, ఏముందా క్యాన్సిల్ అయిందా లేదా ముందెళ్ళిందా వెనకెళ్ళిందా అని ఎవరు చూడండి. మేము వీళ్ళని అడుగుతుంటే, ఎయిర్ ఇండియా వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఇంచుమించు 10 నుంచి 1 సమాధానం చెప్తున్నారు. మేము మెయిల్ పెట్టాం. ఖచ్చితంగా కూడా తమ భవిష్యత్తు సంబంధించినటువంటి వాళ్ళతో ఎయిర్ ఇండియా ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు. తమకు ఇచ్చిన టికెట్లో మాత్రం 1 గంట 10 నిమిషాలు ఉండడంతో 1 గంట 2 గంటల ముందే మేము చేరుకున్నాము, ఇప్పటికే ఫ్లైట్ వెళ్ళిపోయిందని వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాం అంటున్నారు కూడా ఇక్కడ ప్రయాణికులు వాపుతున్న పరిస్థితి ఉంది.
నన్ని రైట్ సుధాకర్ థాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్.